హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వెల్కమ్ టు చిక్కుబాబు టీవీ. ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను వీడియో తీస్తున్నాను. ఈరోజు అమ్మవారికి శారీ ఎలా కట్టాలో, శారీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాం. ఫస్ట్ ఈ శారీని డబల్ ఫోల్డ్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని ఇట్లా చుట్టుకోండి. అట్లా చుట్టుకుంటూ ఎండింగ్ వరకు అట్లనే చేయండి. అప్పుడు దాని తర్వాత మీరు లైన్గా ప్లెయిన్గా చేసుకోవాలి, అది కరెక్ట్గా లైన్గా వచ్చేటట్టు. సో ఫ్రెండ్స్, ఇట్లా అని ఫోల్డింగ్స్ చేసుకోవాలి కరెక్ట్గా. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇట్లా ప్లెయిన్గా లైన్స్ వచ్చేటట్టు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, బిందె మీద బిందె పెట్టి దానిపైన ఒక గంజు పెట్టి దానిపైన ఒక చెంబు పెట్టి దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టి దానికి ఫోటో పెట్టారనుకో మీకు వస్తుంది. అది దాంట్లో బియ్యం వేయాలి వెయిట్ ఎక్కువ ఉండడానికి. ప్లస్ ప్లాస్టర్ వేస్తే గట్టిగా ఆగుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఎవరైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఈ బిందకి ప్లాస్టర్ వేసేటప్పుడు నేను బబ్బు హెల్ప్ తీసుకున్నాను. తర్వాత ఒక స్టిక్ పెట్టాలి. దాని తర్వాత అమ్మవారి ఫోటో ఇలా ఉండాలి. ఆ ఫోటోని కరెక్ట్గా చూసుకొని కరెక్ట్ ఉన్నా లేవో పెట్టాలి. దాని తర్వాత స్టిక్ అటాచ్ చేయాలి ప్లాస్టర్తోని. నెక్స్ట్ ఇది మేము ఇక్కడ ఎప్పుడు అమ్మవారిని పెడతాము, దీనిపైన క్లాత్ వేసి పిన్నిస్ వేసి ఇక్కడ డెకరేషన్ చేస్తాం.
ఇక్కడ మెల్లగా ఫోల్డ్ చేసుకొని పిన్నీస్ పెట్టుకుంటే ఆగుతుంది. ఫ్రెండ్స్ దీన్ని పళ్ళు అని అంటారు. అనుకొని మధ్యలో ఒక తాడు తీసుకొని ఇట్లా పెట్టుకొని బిందెకి కట్టాలి. అది ఒక ఫోల్డ్ అవుతుంది. అప్పుడు పళ్ళుని మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. మేము మాకు నచ్చినట్టు ఇట్లా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు జడని మీకు ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు చిక్కు బాబు టీవీ. చూసారు కదా ఎంత. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత మంచిగా వచ్చిందో. ఈ అమ్మ చేసినందుకు అందుకని సబ్స్క్రైబ్ చేయండి.